గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా కాపులవనపర్తి నుండి సంగం వరకు నిర్మించనున్న తారు రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 4,96,00,000 నిధులతో ఈ తారు రోడ్డు నిర్మాణం జరగబోతోందని మంత్రి తెలిపారు. జులై 1 నుంచి ప్రారంభమయ్యే పల్లె ప్రగతిలో మొక్కలు నాటడానికి ప్రజలు పోటీ పడాలని మంత్రి తెలిపారు. కేంద్రం బీజేపీ కొనొద్దని ఆటర్షి చేసిన రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్లు ఈ కరోనా పీరియడ్ లో కష్టకాలంలో తీసుకొచ్చి కొన్నదంటే ఒక రైతుల కోసం ఎంత కృషి చేస్తున్నాడు ఒకసారి ఆలోచన. నేను 1వ తారీఖు నాడు చూస్తున్నా, 1వ తారీఖు నాడు నుంచి 10వ తారీఖు ఈ 10 రోజులు వైకుంఠ ధామాలు పూర్తి చేయండి. మీరు డబ్బులన్నీ వేసినాం, మొన్న 1,000 కోట్లు రిలీజ్ చేసి ఒక్క రూపాయి లేకుండా సర్పంచులు వైకుంఠధామం కానీ పల్లె ప్రగతి కానీ ఉపాధి హామీ కూలీలకు కానీ మొత్తం నాదే మంత్రి, ఒక్క రూపాయి లేకుండా మొత్తం బ్యాంకుల ఖాతాల్లో లేచిన మీ సర్పంచ్లు ఇవాళ రేపు నేను రేపు అన్ని మొత్తం పడేస్తున్నాయి. ఒక్క రూపాయి కూడా ఇప్పుడు సర్పంచ్లకు కానీ ఎవరు కూడా అప్పు లేకుండా మొత్తం డబ్బులు రిలీజ్ చేసినాం. ఇక మీరు ఒక్కటే దయచేసి నేను కోరుతున్నా, వైకుంఠధామం మీరు పూర్తి చేసిందన్న రికార్డు కాదు. వైకుంఠధామం దాన సంస్కరణలకు మీ గ్రామంలో ఎవరు చనిపోయినా అక్కడనే నడిపించే ఏర్పాటు జరిగే బయటికి పోదు.